ఎప్పుడు బాగాలి ఉండరాదు ఈరోజు ఫ్యాకల్టీతో స్పోకెన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ తరఫున నేర్పడానికి 40 రోజులు ట్రైనింగ్ చేస్తున్నాను. మాట్లాడడం రావాలంటే ఖచ్చితంగా వడ్డది రావాల్సింది, అంత గ్యారంటీ ఇవ్వగలను. 40 రోజులు పక్కన వాళ్ళు కూడా మీరు గైడెన్స్ చేసే కెపాసిటీ పెరుగుతారు. కానీ ఈ ప్రోగ్రామ్ గురించి ఎలా ఏంటి అనేది స్వీకరించి నేను క్వాలిఫైడ్ ఇన్ యుఎస్ యాజ్ వెల్ యాజ్ యూకే మాస్టర్ అండ్ ఇంగ్లీష్ ఆర్ట్స్ అండ్ లాంగ్వేజ్ దట్స్ ఫ్రమ్ ఆక్స్ఫోర్డ్ అండ్ కేంబ్రిడ్జ్ రీజనల్ యూనివర్సిటీ లండన్. అదేంటంటే నేను ఇక్కడ ముఖ్యంగా రాజేష్ గారికి ఓడది చార్జ్ ఇండస్ట్రీ వాళ్ళకున్న పథకమే కానీ వాళ్ళకున్న ఒక ముందు చూపు ద మిషనర్స్ అంటాం కదా, నాకున్నది అక్కడ తెలిసింది. దిస్ ఇస్ షే కోయిన్సిడెన్స్. సో నేను ఏమైతే దేశానికి చెప్పంటే ప్రజలకి నాకు సహా నా వరకు నేను చేయగలను అనుకున్నాను, ఇక్కడ నాకు అవకాశం వచ్చింది. ఫ్రాంక్గా చెప్పాలంటే బందర నాకు ఓన్ ఇన్స్టిట్యూట్ ఉంది, బట్ స్టిల్ ఇక్కడున్నంత ఆదరణ అక్కడ నాకు అందలేదు. అది కమర్షియల్గా వెళ్ళింది, అందుబాటులో లేని వాళ్ళకి అందించాలనేది నా ఆశ. సో ఇక్కడ ఈ వడ్డాది చార్ట్ ప్లస్ ద్వారా ఆ కోరిక నెరవేరడం, ఇటువంటి పెద్దల సహకారం అందరూ ఇట్స్ రియలీ రియలీ అన్బ్లెస్డ్. నాకు చాలా సంతోషకరమైన విషయం అది. అదేంటంటే ఇక్కడ ఉపయోగిస్తే కనుక మన ఇండియాలో ఇది మనకి ఫారిన్ లాంగ్వేజ్. ఇండియా ఇప్పటికీ కూడా ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ కాదు, అయినప్పటికీ ప్రపంచ భాష అంటే ఇంగ్లీషే. ప్రపంచంలో అనేక దేశాలన్నీ ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క భాష ఉన్నప్పటికీ ఈనాడు ప్రపంచం అంతా మాట్లాడుతుంది ఇంగ్లీషే. సో దాన్ని ఇంకా యూనివర్సల్ లాంగ్వేజ్ అనడం ఎక్కువ దర్శ వ్యక్తి లేదు అనుకుంటారా? యా. అయితే ఏంటంటే మనకి ఇప్పుడు విద్య అంతా ఇంగ్లీష్ మీడియంలోనే ఉంది. మనకున్నటువంటి సమ్ డ్రాబ్యాక్స్ ఏంటంటే, మేజర్ డ్రాబ్యాక్స్ ఏంటంటే, మనకి లెసన్ అర్థమవుతుంది, మనం చదవగలుగుతున్నాం, రాయగలుగుతున్నాం, కానీ మాట్లాడడం మాత్రం చాలా తక్కువలో ఉన్నాం. ఈరోజు మన దేశ జనాభా 135 కోట్లు 2014 సెన్సస్ చెప్పేది. దానిలో అక్షరాస్యులు 76 శాతంలో 50% వచ్చి లోకల్ లాంగ్వేజ్లు అంటే మాతృభాషను నేర్చుకున్నారు, రాష్ట్రీయ భాషను నేర్చుకున్నారు. మిగిలిన 26% ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు. అంటే దేశంలో ఈనాటికి అక్షరాస్యత 76% అనమాట. 76% అయినప్పటికీ నాటికి ఇంగ్లీష్ మాట్లాడుతున్న వాళ్ళు 3% మాత్రం. 76% ఎక్కడ, 3% ఎక్కడ? బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చి 100 సంవత్సరాలు వ్యాపార వాణిజ్యం చేశారు, తర్వాత 100 సంవత్సరాలు మన దేశాన్ని పరిపాలించారు. అంటే మన పరిపాలన వాళ్ళ విద్య కానీ వాళ్ళ భాషలు కానీ మన దేశానికి మన పరిచయం 268 సంవత్సరాలు అని చెప్పుకోవడం అర్థశక్తి ఉందా? కానీ మనం ఎక్కడున్నాం, కమ్యూనికేషన్, మనిషి మనుగడ కమ్యూనికేషన్ మీద ఆధారపడింది. కమ్యూనికేషన్ అంటే భావ వ్యక్తీకరణ, మనం ఏమనుకుంటున్నామో, అవర్ ఒపీనియన్స్, అవర్ వ్యూస్, అవర్ థాట్స్, అవర్ ఐడియాస్, మనం ఏమనుకుంటున్నామో మన భావాన్ని ఎదుటి వ్యక్తికి చెప్పగలడం కమ్యూనికేషన్. అయితే మన విద్య పొందుతున్నామంటే వాస్తవమే, చదువుతున్నాం రాస్తామంటే వాస్తవమే, కానీ మనం పొందిన విద్యని ఎదుటి వాళ్ళకి చెప్పగలగాలి అంటే మనకు భావ వ్యక్తీకరణ వచ్చి ఉండాలి. ఒక వ్యక్తి ప్రపంచమంతా చుట్టొచ్చాడు, ఓకే, ఇది చెప్పినందుకు ఆల్రెడీ వింతల విశేషాలు అనేక అనిపించి వచ్చాడు, మంచి అనుభవజ్ఞుడు, విద్యావంతుడు కూడా. కానీ మనతో పంచుకుంటానికి దురదృష్టం ఏంటంటే అతను మోగవాడు. నా దగ్గర 3 కార్లు ఉన్నాయి లండన్లో. ఒక కారు తీసుకుంటాను, బ్రాండ్ న్యూ చీపెస్ట్ కార్ వచ్చి 86 లక్షలు, ఇది కాదు, పెట్రోల్ లేదు, చక్రాల్లోనే ఇంజిన్ ఉంది, వెళ్తుందా? సో ప్రపంచ చుట్టిన మోగవాడికి, కొత్త కారు ఉంటే పెట్రోల్ లేని వాడికి, విద్య పొంది వాడు పొందిన విద్యని మాట్లాడలేని ఇంగ్లీష్లో మాట్లాడలేని వాడికి అవినాభావ సంబంధం ఉంది. పెట్రోల్ లేకపోతే కారు వెళ్ళదు, నోరు లేకపోతే మన అనుభవాలు మంచుకోలేము, పొందిన విద్యను చెప్పాలి అంటే కనుక ఈనాడు ఇంగ్లీష్ అంత అవసరం. అనుకుంటారా? వీళ్ళందరినీ కూడా ప్రతి దాంట్లో కూడా స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి, లేకపోతే వెకేషనల్ కోర్సెస్ కానివ్వండి, ఏదో ప్రోగ్రామ్ చేస్తూ చాలా మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ స్టార్ట్ అవుతుంది, రమ్మన్నారు. ఇంగ్లీష్ ప్రాధాన్యత తెలుగు రాదంటూనే సాల్మాన్ గారు ఎంతో చక్కగా చెప్పారు మీకు. మనం అందరూ అనుకుంటాం, మామూలుగా మాట్లాడుతుంటాం, మన మాతృభాష తెలుగు అయినప్పటికీ తెలుగు మీడియంలో చదవడానికి ఇప్పుడు ఎవరు కూడా ఇష్టపడడం,
ఇప్పుడు స్కూల్స్ అన్నీ కూడా ఇంచుమించు అన్నీ ఇంగ్లీష్ మీడియంసే. ప్రభుత్వ పాఠశాలల్లో స్ట్రెంగ్త్ పడిపోవడానికి ముఖ్య కారణం ఏంటి, తెలుగు మీడియం వల్లే. అందుకనే ప్రభుత్వం కూడా ఇంగ్లీష్ మీడియంని ప్రవేశపెట్టడానికి ట్రై చేస్తుంది. అందుకనే ఇంగ్లీష్ ఉన్న ప్రాధాన్యత అంటే మన స్వాతంత్రం అంటే దాసం అనుభవించినప్పటికీ కూడా బ్రిటిష్ వాళ్ళకి వారు ఒక మంచి పని చేసి వెళ్ళిపోయారు. ఆ లాంగ్వేజ్ని మనతో పాటు ఉంచేసి వెళ్ళారు. ఇప్పుడు ఇది ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రపంచంలో మనకి వేరే లాంగ్వేజ్ రాకపోయినప్పటికీ కూడా ఇంగ్లీష్ వస్తే ఎంత దూరమైనా వెళ్ళి రాగలరు. అదేవిధంగా ఇప్పుడు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు చాలామంది, నేను చదువుతూ ఉంటాను, ఇంటర్వ్యూస్లో చాలామంది ఫెయిల్ అవుతున్నారు ఓరల్ ఇంటర్వ్యూస్. ఎందువల్ల, ఇంగ్లీష్లో మాట్లాడలేకపోవడం. ఇప్పుడు ఈ సల్మాన్ గారు చెప్పినట్లు చదువుతారు రాస్తారు అర్థమవుతుంది వాడు, కానీ ఎక్స్ప్రెస్ చేయాల్సి వచ్చేసరికి ఇంగ్లీష్లో చేయలేకపోతున్నారు. అందువల్ల మన వాళ్ళు చాలామంది కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అవనివ్వండి లేకపోతే పీజీస్ చేసినా కూడా దీనిలో వెనకబడి ఉండడం వల్ల ఈ జాబ్స్ రాక అలా నిరుద్యోగులుగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఏ లెవెల్లో ఉన్నా కూడా చిన్నప్పటి నుంచి మీరు ఇంగ్లీష్ మీడియం కాకపోవచ్చు, తెలుగు మీడియంలోనే చదువుకుని ఉండొచ్చు, కానీ స్పోకెన్ ఇంగ్లీష్ వల్ల ఇంత మంచి కార్యక్రమం చక్కగా నేర్చుకుని మీరు భవిష్యత్తులో దీన్ని చక్కగా ఉపయోగించుకుని మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. ఇంగ్లీష్ ఉన్న వాల్యూ ఏమైనా ఇప్పటికీ కూడా కాదు, ఎంత పెద్ద హైర్ ఆఫీసులు అయినా కూడా ఇంగ్లీష్ రాకపోతే అసలు దీన్ని ఎవరు కాకర్ చేసే పరిస్థితి లేదు. ఆఫీసెస్లో కూడా కరస్పాండెన్స్ అన్నీ కూడా ఇంగ్లీష్. ఈరోజు ఇంగ్లీష్ అనేది ప్రాధాన్యత, తెలుగు మన మాతృభాష అయినా కానీ ఈ ఆంధ్ర రాష్ట్రానికి అటు తెలంగాణకే తెలుగు పరిమితం. కానీ ఇంగ్లీష్ అనేది ప్రపంచ దేశాల్లో ఇంగ్లీష్ అనేది ఒకటి. ఇంగ్లీషు నేర్చుకుని చదువుకున్న వాళ్ళు కూడా మాట్లాడే విధానం, మనం తెలుగులో ఎలా మాట్లాడుకుంటున్నామో అలాగే ఇంగ్లీష్లో కూడా మాట్లాడుకునే విధానంలో మాట్లాడగలిగితే అదంతా కూడా అలా భవిష్యత్తుకి పనికొస్తుంది. కాబట్టి ఈ సెలవు రోజుల్లో మరి స్పోకెన్ ఇంగ్లీష్ అని చెప్పేసి సల్మాన్ గారి ద్వారా మరి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమాలు ఎంతోమంది చేయాలి చెప్పాలి, కానీ ఇక్కడ రాజేష్ ద్వారా ఇటువంటి కార్యక్రమాలకి మరి ఆకర్షితులై సల్మాన్ గారు మన గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి మీ అందరికి కూడా నేర్పించడానికి ఈరోజు ఇక్కడికి వస్తున్నారు. ఆయన దగ్గర మీ అందరూ కూడా నేర్చుకోండి. ఆ కోర్సుల వారీగా మీరు యొక్క డౌట్లు ఏమైనా ఉంటే అవి కూడా అడిగి తెలుసుకుని తద్వారా మీరు బాగా నేర్చుకోవాలని చెప్పేసి ఆ రంగా చదువుకుంటేనే, ఎందుకంటే మన దేశం అంతా కూడా యువత మీదే, మన యువతే దేశ భవిష్యత్తు, మీ యొక్క తెలివితేటలే దేశ భవిష్యత్తు, మీ యొక్క ఆలోచనలే దేశ భవిష్యత్తు. మీరు బాగా చదువుకుని బాగా ఉంటే మీ కుటుంబమే కాకుండా మీతో ఉన్న తల్లిదండ్రులు కానివ్వండి, అన్నదమ్ములు కానివ్వండి, తర్వాత మ్యారేజ్ చేసిన భర్తలు కానివ్వండి, భార్యలు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, మీ యొక్క ఆలోచనలతో ఇన్ని తరాలు ముందు తరాలు రాబో తరాలు కూడా మీ ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ రకంగా మీరు నేర్చుకోవాలని చెప్పేసి మీ అందరికి కూడా నేను తెలియజేసి సెలవు తీసుకుంటాను.